जय हो। नमस्कार సామాన్యుల అసమాన విజయ గీతిక జైహోకు స్వాగతం. ఆమెకు జీవితమే దీపావళి, రంగుల రంగేళి. తన కళలు పండించిన ఉద్యోగాన్ని వదిలి కళల వెంట అడుగువేశారు. వ్యాపారవేత్తగా దేదీప్యంగా వెలిగిపోతున్నారు. దేశ రాజధానిలో యాచకులను శ్రమజీవులుగా మార్చి ఉపాధి చూపుతోంది ఓ స్వచ్ఛంద సంస్థ. ఆశ్రయమిచ్చి ఆసరాగా నిలిచింది. విభిన్న కథనాలతో మీ ముందుకు వచ్చింది జైహో. జ్ఞానజ్యోతి వెలిగించే దీపాలు, విచిత్ర దీపాలు, వినూత్న దీపాలు, మనసంతా కళనే అద్దుకున్న ఓ కళా యశస్వి సృష్టించిన అపురూపాలు, కనుమరుగవుతున్న చిత్రకళా రూపాలను తను సృష్టించిన దీపకాంతులతో వెలిగిస్తున్నారు భాగ్యనగర వ్యాపారవేత్త మేఘన. టేబుల్ ల్యాంప్స్ తయారీకి అభిరుచిని జోడించి కళాఖండాలుగా ఆవిష్కరిస్తున్నారు. అలా హస్తకళా వస్తు ప్రపంచంలో కళలు నిజం చేసుకుంటున్నారు ఈ నవీన వనిత. ఓ ఆలోచన గమ్యాన్ని మార్చింది. ఒక సంకల్పం ఆమె జీవిత దశను దిశను మార్చివేసింది. తలచుకుంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని ఆమె నిరూపించారు. కొలువు వదిలేసి వస్తు తయారీ రంగానికి వచ్చి విజేతగా వెలిగిపోతున్నారు. హైదరాబాద్ వాసి మేఘనకు పాఠశాల రోజుల నుంచే కళాభిరుచి ఉంది. పుట్టినరోజు వేడుకలకు సొగసైన గిఫ్ట్ ప్యాక్లు చేసిస్తుంటే స్నేహితులు ప్రశంసించేవారు. చదువు పూర్తయ్యాక పెద్ద కార్పొరేట్ ఉద్యోగం లభించింది. 17 ఏళ్లు అదే లోకం. అయినా విరామ వేళల్లో తన కళాభిరుచి ముచ్చట్లు తీర్చుకునేవారు. ఇదే పనిని వ్యాపార సోపానంగా ఎందుకు మలుచుకోకూడదు అని ఓ ఆలోచన ఆమెను కొంతకాలం నుంచి వెంటాడింది. తన ఆలోచనకు ఆకృతినిచ్చేందుకు చిత్ర కళారూపాన్ని అద్దిన టేబుల్ ల్యాంప్స్ తయారు చేశారు. కుటుంబ సభ్యులు, మిత్రుల ప్రోత్సాహం ఎంతో ఉత్సాహం నింపింది. ఉద్యోగాన్ని వదిలి హస్త పేరుతో అంకుర వ్యాపార సంస్థను ప్రారంభించారు. నేను హస్తకళ రంగంలో ఈ టేబుల్ ల్యాంపుల తయారీ వ్యాపారం ఆరంభించకముందు ఓ బహుళజాతి సంస్థలో మానవ వనరుల ఉన్నతాధికారిగా చేశాను. 17 ఏళ్లు అలా పనిచేశాక సొంతంగా ఏదో ఒకటి చేయాలనుకున్నాను. అది ప్రత్యేకించి భారతీయ హస్తకళ వస్తు రంగంలో మాత్రమే. నాకు చేతితో చేసే కళాత్మక వస్తువులంటే వల్లమారిన ఇష్టం. ఈ రంగంలోనే ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నాను. ఉభయతారకంగా నాకు ఆదాయం రావాలి. నా సృజనాత్మకతకు కొత్త కోణాలు మేళవించాలి. మొత్తంగా ఈ చేతి వృత్తి పనివారు, హస్తకళాకారుల మేలు కోసం ఈ పని చేయాలని భావించాను. శుభ సందర్భాల వేళ మేఘనకు ఓ అలవాటుండేది. కుటుంబ సభ్యులైనా స్నేహితులైనా సొగసుగా పేపర్ ల్యాంప్స్ చేసి బహుమతిగా ఇచ్చేది. అంతేకాదు, తనలా ప్రత్యేకంగా కళాత్మకమైన దీపాలను చేసివ్వటం లేదని తెలుసుకుంది. ఎలాంటి వస్తువులు తయారు చేయదలుచుకున్నదో ఓ అవగాహన వచ్చింది. కళాసృజన పునాదిగా కార్యరంగంలోకి దిగారు. ఆధునిక ప్రపంచంలో ఆభరణాలు, వర్ణచిత్రాల తయారీకే కళా నేపథ్యాన్ని వినియోగిస్తున్నారని అవగతమైంది. మేఘన చేత్తో రూపొందించిన కాగితం, లెదర్, సిల్క్ వస్త్రాల మేళవింపులతో కెన్వాస్ నేపథ్యంగా టేబుల్ ల్యాంప్స్ తయారు చేశారు. నిపుణులైన చిత్ర కళాకారులు గీసిన బొమ్మలను ఇందుకోసం ఉపయోగించారు. నాకు ఈ చేతి వృత్తుల కళలంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉంది. ఇందులో ఏదో ఒకటి చెయ్యాలని ఎప్పటినుంచో అనుకున్నాను. ఈ క్రమంలో 2017లో ఉద్యోగం మానేశాను. కళాభిరుచే నా గమ్యంగా మారింది. ఇందుకోసం నేను హస్త అంకుర సంస్థను ప్రారంభించాను. భారతీయ కళలు, హస్తకళల రంగాల్లో పనిచేయాలని భావిస్తున్నట్లు నేను ఇప్పటికే చెప్పాను. హస్త సంస్థ ఏర్పాటుకు కారణమిదే. అలా 2018లో హస్త పుట్టింది. హ్యాండ్మేడ్ పేపర్, లెదర్ సమ్మిశ్రమంగా పేపర్ ల్యాంప్ను రూపొందించారు. దీపం పక్కన సిల్క్ లేదా కాగితం ఉపయోగిస్తున్నారు. ముందువైపు పెయింటింగ్స్ ఉంటాయి. వర్ణచిత్రకళలో ఒడిశాకు సంబంధించి మధుబని, ఆంధ్రప్రదేశ్ కళారూపం తోలుబొమ్మలాట, బీహార్, ఒడిశాల పట్టచిత్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అద్దకం కళ, కళంకారీ నేపథ్యాలుంటాయి. మా హస్త సంస్థలో ప్రధానంగా చేతితో తయారు చేసిన టేబుల్ దీపాలు, గోడ దీపాలు, నేల దీపాలున్నాయి. ఇందుకు ప్రాథమికంగా భారతీయ హస్తకళలు, సంప్రదాయ కళారూపాల నేపథ్యాన్ని తీసుకున్నాం. మనకు ఎంతో అంతా సుసంపన్నమైన హస్తకళల నిధి ఉంది. కానీ ఈ కళలను మన దైనందిన జీవితానికి అనుసంధానించాలి, మరింత వినియోగంలోకి తేవాలి.
అలా తీగల ప్రతిభావంతులు కొందరే ఉన్నారు. మన దేశ సంప్రదాయ కళలు పెయింటింగ్స్ వరకే పరిమితమయ్యాయి. అందువల్ల హస్త ద్వారా సంప్రదాయ అలాంటి కళారూపాలను మరింత వినియోగంలోకి తేవాలని నిర్ణయించాను. ల్యాంప్స్ తయారీకి అవసరమైన వస్తు సేకరణ తయారీకి ఎంతో సమయం కావాలి. అయితే ఈ విషయంలో మేఘనకు కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. ఆర్థిక తోడ్పాటు కూడా అందించడంతో ఆమె హస్త అంకుర సంస్థను నెలకొల్పడం తేలికైంది. సంపాదించి కుటుంబాన్ని పోషించే భారం లేనందువల్ల ధైర్యంగా ముందుకెళ్లారు. హస్త సంస్థను ఆరంభించడానికి వీలుపడింది. నా కుటుంబం ఈ విషయంలో నాకు సదా అండగా నిలిచింది. భర్త, అత్తగారు, మా అమ్మాయి, మా అమ్మ నాన్న అందరూ వారికి తోచిన రీతిలో నాకు ఎప్పుడూ సహాయపడుతున్నారు. హస్త సంస్థ మీద ఆధారపడి జీవిస్తున్న పనివారు కోవిడ్ మహమ్మారి విరుచుకుపడ్డ వేళ తమ జీవనోపాధి కోల్పోతామేమోనని ఆందోళన చెందారు. కానీ అలాంటి కష్టకాలంలో వారిని మేఘన అన్ని విధాలుగా ఆదుకున్నారు, ప్రేరణనిచ్చారు. ఎగ్జిబిషన్లతో ఇంకా బయట మార్కెట్లలో ఉంచి మా ఉనికిని చాటుకున్నాం. కానీ కోవిడ్ కాలంలో వీలు పడలేదు. అప్పుడు అనివార్యంగా ఆన్లైన్లోకి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు మా బిజినెస్ కోసం ఆన్లైన్ వేదిక నిర్మిస్తున్నాం. నాలాంటి చిన్న వ్యాపారవేత్తలకు ఇదే మార్గం. పట్ట చిత్రకళా సొగసులు అద్దీ తయారు చేసిన కల్పతరు ట్రీ ఆఫ్ లైఫ్ నమూనా దీపం ఎక్కువగా విక్రయమైంది. దీపం పై ఉంచి చేపల తైలవర్ణ చిత్ర కళాఖండానికి మంచి గిరాకీ వచ్చింది. అత్యుత్తమ నమూనాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దేశీయ కళారూపాల పరిరక్షణ సందేశంతో చేస్తున్న ఈ వస్తువులను అంతా నిత్య జీవితంలో వాడతారు. అందువల్ల వాటికి వ్యాపారం పెరుగుతుంది. అంతిమంగా ఇది ఈ దేశంలోని చేతి వృత్తి పనివారుల జీవనోపాధి మెరుగయ్యేందుకు దోహదపడుతుంది. నేను ఇంత క్రితమే చెప్పినట్టుగా కొడిగడుతున్న ఈ కళలను మళ్లీ వెలిగించాలి. ఇండియన్ మార్కెట్, దేర్ సో మచ్ మోర్ దట్ కెన్ బి డన్. హస్తకళా వస్తువుల కొనుగోలుతో అంకుర సంస్థల వ్యాపార ఉత్పత్తులను ఆదరిస్తే, అలాంటి వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం లభిస్తే కళల పరిరక్షణకు బాట వేసినట్లే, నిస్సందేహంగా కళారూపాలను కాపాడుకున్నట్లే. శిలారణ్యం లాంటి ఢిల్లీ నగరంలో ఓ చలువు పందిరి ఉంది. యాచకులను సమీకరించి శ్రమజీవులుగా మార్చిన స్వచ్ఛంద సంస్థ ఉంది. యాచించే యాతనలు తప్పించి ఆత్మగౌరవంతో జీవించే దారి చూపింది. నిలువ నీడనిచ్చిన ఆ మమతల గూడు పేరు ఆశ్రయ్ అధికార్ అభియాన్. ఆర్ద్రత కలిగిన మనసుల సాయంతో ఆసరా ఇచ్చింది. జనగణనకు కొరగాని దీనులను, నేల పానుపులపై నిద్రించే నిర్భాగ్యులను సగర్వంగా తలెత్తుకునే దేశ పౌరులుగా తీర్చిదిద్దుతోంది. దేశ రాజధాని ఢిల్లీ, నిత్యం రద్దీగా ఉండే జనారణ్యం, అందమైన ఉద్యానవనాలు, ఘనమైన చారిత్రక కట్టడాల శిలారణ్యం. ఈ మహానగరంలో ఆకాశమే పైకప్పుగా నిత్యం నేలపాన్పుల మీద నిద్రపోయే నిర్భాగ్యులు ఎందరో ఎందరెందరో. రాజ్యాంగ రక్షణ ఉన్నా దశాబ్దాలుగా ఇదే కథ. వేలాది అభాగ్యుల కన్నీటి వ్యథ. ఉపాధి కోసం ఎండమావుల వెంట పరుగెత్తి అలసిన అభాగ్యులు. కుటుంబాలకు దూరమై బతుకు అగాధమై నిరాశ నిస్పృహలతో మనసు చెదిరిన దీనులు. నిలువ నీడలేని, ఎవరికీ ఏమీ కాని అలాంటి దీనజనులకు ఆశ్రయమిచ్చి ఆత్మగౌరవంతో జీవించేలా చేస్తున్న ఓ చలువ పందిరి ఉంది. ప్రముఖ సంఘసేవిక మానవతామూర్తి పరంజీత్ కౌర్, డాక్టర్ సంజయ్ కుమార్, మరికొందరు భావసారూప్య వ్యక్తులతో కలిసి నెలకొల్పిన ఆనంద నిలయమే ఆశ్రయ్ అధికార్ అభియాన్. 2000 ఆరంభమైంది. 2010 స్వచ్ఛంద సంస్థగా రిజిస్టర్ చేశారు. ఈ మహోన్నత మానవతా కార్యక్రమానికి కొన్ని కార్పొరేట్ సంస్థలు చేయూతనిస్తున్నాయి. ఢిల్లీలో రక్షక భటులు వీరిని యాచక నిరోధ చట్టాలతో నిర్బంధంలోకి తీసుకొని చెరసాలకు తరలిస్తున్నారు. ఇలాంటి అప్రజాస్వామిక విధానాలపై, అమానవీయతపై గళమెత్తి పోరాడుతోంది. ఆశ్రయం పొందుతున్న యాచకుల చేత ఆశ్రయ్ సంస్థ యాచన మాన్పించి శ్రమజీవులుగా మార్చింది. Persons who are mentally ill, so no hospitals, no నగరంలో నిరుపేదలకు ఆసుపత్రులు లేవు. అట్టడుగు పేదల్లో అవసరమైన వారికి ప్రత్యేక చికిత్సలు లేవు. వారికి ఎక్కడికి వెళ్లాలో తెలియదు, ఎలాంటి చికిత్స చేయించుకోవాలో తెలియదు. అందుకే వీరి కోసం తొలుత ఒక మొబైల్ క్లినిక్ ను ప్రారంభించాం.
అలాంటివే మరికొన్ని వచ్చాయి, బాగా పనిచేశాయి. పొట్ట చేత పట్టుకుని మహానగరానికి వచ్చే వీరంతా బతకటానికి వచ్చేవారే. 2 దశాబ్దాల క్రితం భిక్షాటన నిరోధక చట్టం BPBL కింద పోలీసులు అమాయకులను పట్టుకుని జైలుకు పంపారు. ఈ చట్టాన్ని రద్దు చేసి వీరికి విముక్తి కల్పించేందుకు వారి పునరావాసానికి మేము నిరంతరం పోరాడుతున్నాం. నిజానికి ఆశ్రయ సంస్థ 2000 సంవత్సరంలో నిలువ నీడలేని పేదలకు ఆశ్రయం ఇచ్చేందుకే ఏర్పాటైంది. మానవ హక్కుల కోసం పోరాడే అంతర్జాతీయ సంస్థ యాక్షన్ ఎయిడ్ లో భాగంగా పనిచేసేది. అనేక రంగాల దాతలు సమకూర్చే సొమ్ము కార్పొరేట్ సంస్థలు ఇచ్చే వనరుల ఆధారంగా నడిచేది. యాక్షన్ ఎయిడ్ ఉద్యోగులే వలంటీర్లుగా వ్యవహరించేవారు. కానీ 2004-06 మధ్య పెద్ద సంక్షోభం ఎదురైంది. వలంటీర్లు, ఇతర ఉద్యోగులు అనేక మంది తమ దారి తాము చూసుకున్నారు. అప్పుడు వ్యవస్థాపకులు పరంజీత్ కౌర్ క్షేత్రస్థాయిలో పనిచేసి సంస్థను నిలబెట్టారు. నీడలేని పేదల హక్కులను వీరి కృషితో ఢిల్లీ ప్రభుత్వం గుర్తించింది. ఆశ్రయ సంస్థకు అనుబంధంగా అనేక షెల్టర్లు ఏర్పాటయ్యాయి. దేశానికే ఈ షెల్టర్లు నమూనాగా నిలిచాయి. వీరంతా నిస్సహాయులు. యాచన ఎందుకు చేస్తారంటే నిస్సహాయతతోనే. ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం కోల్పోయి ఇలా మారుతారు. ఒకరికి ఎంతకీ పని దొరకని పరిస్థితి ఉంటే అది వారిని యాచనకు పురికొల్పుతుంది. ఆకలి మంటలు చల్లారాలి కదా, రోగాలొస్తే చికిత్సకు డబ్బు కావాలి. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులలో మనుగడ సాగించలేక తన వైఫల్యాన్ని అంగీకరించి యాచనకు దిగుతాడు. అందుకే కేసులలో ఇదే నేపథ్యాన్ని గమనించవచ్చు. ఒక్క ఢిల్లీలోనే ఇళ్లు లేని వారి సంఖ్య సుమారు 100,000 అని ఆశ్రయ సంస్థ అంచనా. వీరిలో అత్యధికులు అసంఘటిత రంగ పనివారలే. చాలీచాలని ఆదాయాలు వచ్చే వీరికి ఇళ్లు కట్టుకునేంత దృశ్యం లేదు. ఎక్కడుంటారో తెలియని అజ్ఞాత జీవితం గడుపుతారు. ఇలాంటి వారిలో ఎక్కువగా ఇతర రాష్ట్రాల వాళ్లే. గుర్తింపు కార్డులు, రేషన్ కార్డులు లాంటివేవీ ఉండవు. ఇల్లు వాకిలి లేని వీరికి వైద్యమందించే అనువైన వాతావరణమే ఉండదు. జీవన సమరంలో మనోస్థైర్యం, గుండెనిబ్బరం కోల్పోయి మానసిక రుగ్మతలతో కుంగిపోతుంటారు. ఈ దుస్థితిని మార్చేందుకు వీరి హక్కులకు ప్రభుత్వాలే జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంది. వీళ్ల గురించి మాట్లాడుకోవాలంటే వీరికి అనేక సమస్యలున్నాయి. అనేకులు ఇళ్లు లేనివారు, కుటుంబ సభ్యుల మద్దతు ఉండదు, మానవతా సాయం లభించని వారు, మరెన్నో కారణాలున్నాయి. నిరుద్యోగిత, వనరులలేమి, అవకాశాలలేమి, కుటుంబ సామాజిక సమస్యలున్నాయి. గ్రామీణంలో, పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వ విధానాలు కావచ్చు, సామాజిక సమస్యలు కావచ్చు, వీరిని ప్రభావితం చేసే అంశాలు ఇలా అనేక ఉన్నాయి. ఆశ్రయులు, ఏ ఆశ్రయం లేని వాళ్లలో మహిళలు, చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నారు. వీరంతా నిశ్చింతగా నిద్రపోవడానికి అనుగ్రహ పేరుతో ఆశ్రయ సంస్థ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డుతో సహకార ఒప్పందం చేసుకుంది. ఇళ్లు లేని వారికి ఆశ్రయం ఇవ్వటంలో ఆశ్రయ్ అధికార అభియాన్ ముందు నిలిచింది. ప్రస్తుతం ఢిల్లీలో ఇలాంటి శాశ్వత స్థావరాలు 14 ఉన్నాయి. ఫతేపురిలో 450 వ్యక్తులకు సరిపడా సామర్థ్యం ఉన్న షెల్టర్ ఉంది. ఇళ్లు లేని వారిని శీతాకాలంలో సురక్షితంగా ఉంచేందుకు తెచ్చిన అనుగ్రహ పథకాన్ని ఆశ్రయ్ సంస్థ ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలు చేస్తోంది. 2 ఏళ్లకు పైగా నేను ఇక్కడే ఉంటున్నాను. సదుపాయాలు చాలా బాగున్నాయి. ఆహారం రుచిగా, శుచిగా ఉంటుంది. ఇక్కడ ఉండటం హాయిగా ఉంది. మేము పనుల్లో వీరికి సహాయపడుతున్నాం. నిరాశ్రయులు, ఇళ్లు లేని వారికి నీడనిచ్చి సాధికారత కల్పించేందుకు వారితో మహాపంచాయత్ల పేరుతో సదస్సులు నిర్వహించింది. బెఖార్ సందేశ్ పేరిట ఆశ్రయ్ ఇళ్లు లేని వారి కోసం చిరునామా లేకుండానే అందించే హోమ్లెస్ పోస్టల్ సర్వీస్ సదుపాయం ప్రారంభించింది. ఆశ్రయ్ సంస్థ పోరాటంతో ఇల్లు, వాకిలి, ఏ చిరునామా లేని వారికి తొలిసారిగా 2005లో ఓటు హక్కు లభించింది. దేశమంతా ఢిల్లీ ఆశ్రయ్ సంస్థ నమూనాలో షెల్టర్లు ఏర్పడ్డాయి. ఆశ్రయ్ కృషితో వారి ప్రధాన స్రవంతి విద్యాబోధనకు వీరి పిల్లల పేర్లు నమోదయ్యాయి. ఢిల్లీలో ఆవాసం లేని మహిళల జనగణనకు శ్రీకారం చుట్టారు. ఆశ్రయ్ చొరవతో ఢిల్లీ అభివృద్ధి ప్రాధికార సంస్థ తన బృహత్తర ప్రణాళికలో 6,000 లబ్ధిదారులకు గృహవసతి కల్పన అంశాన్ని చేర్చింది. ప్రాణాంతక వ్యాధి నిర్ధారణ పరీక్షలు, జాతీయ కుష్టు నివారణ కార్యక్రమాలు చేపట్టారు. 2 వారాలకోసారి మానసిక వైకల్య వ్యక్తులకు చికిత్సకు ఏర్పాట్లు జరిగాయి. 15-20 సాల్ మే హమ్నే షురూఆత్ మే తో
వీరి సమస్యలను అర్థం చేసుకోవడానికే మాకు 15 ఏళ్లు పట్టింది. తర్వాత కార్యక్షేత్రంలో దిగి వారికి ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులు ఇప్పించాం, బ్యాంకు ఖాతాలు తెరిచాం, ఏటీఎం కార్డులు ఇచ్చాం. వారికి మా సంస్థతో అనుబంధం పెరిగింది. సొంతగా ఏదో ఒక పని చేయడం ప్రారంభించారు. వీరికి మేము వివిధ రకాల వృత్తి విద్యా శిక్షణ ఇచ్చాం. యాచించే వారికి విముక్తి కల్పించి ఉపాధి నైపుణ్యాలను నేర్పాం. మానసిక వైకల్యం ఉన్న వారికి పునరావాసం ఇక్కడ ఉంది. ఇళ్లకు పెయింట్స్ వేయడంలో వీరికి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎందరో మా దగ్గర నైపుణ్యాలు నేర్చారు, సొంతంగా ప్రాజెక్టులు చేపడుతున్నారు. రెండు వేల 2001 నుంచి ఆశ్రయ్ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అలైడ్ సైన్సెస్ IHBAS తో జతకట్టింది. ఈ సంస్థ భాగస్వామ్యంతో శారీరక మానసిక ఆరోగ్యం కోసం క్లినిక్స్ నిర్వహించింది. మాదక ద్రవ్యాలు మానివేసేలా కౌన్సిలింగ్ ఇప్పించింది. నేనిక్కడికి వచ్చిన తర్వాత పెయింటింగ్ లో శిక్షణ పొందాను. తర్వాత అందులో పనిచేస్తూ సంపాదించాను. ఇక్కడ మాకు ఎలాంటి సమస్యలు లేవు. సిబ్బంది సత్ప్రవర్తనతో ఉంటారు, సాయపడుతున్నారు. మాకు మంచి భోజనం, చిరుతిళ్ళు అందిస్తున్నారు, వేలకి ఆహారం అందిస్తున్నారు. ఒకనాడు సంక్షోభంలో పడిన ఆశ్రయ్ అధికార అభియాన్ సంస్థ నిర్వాహకుల తెగువ సమర్థతతో గట్టెక్కింది. వేలాది దీనులకు అండగా నిలిచింది. నిలువ నీడలేని జనాభా లెక్కలకు కొరగాని నిర్భాగ్యులకు ఆశ్రయ్ ఆసరా ఇచ్చింది. యాచించేవారిని శ్రమజీవులుగా తయారు చేసి ఆత్మగౌరవంతో జీవించే ఏర్పాట్లు చేసింది. వ్యక్తులు వ్యవస్థలై నిలిస్తే వేలాది జీవితాల్లో వెలుగులు నింపవచ్చని ఆశ్రయ్ అధికార అభియాన్ సంస్థ నిరూపించింది. ఆత్మవిశ్వాసం ఉంటే ఏ రంగంలో అయినా ఎదగవచ్చని నిరూపిస్తున్నారు నవతరం వ్యాపారవేత్త మేఘన. కూడులేని, గూడులేని, నిలువ నీడలేని యాచకులకు ఆత్మగౌరవాన్ని అద్ది కొత్త జీవితాన్నిచ్చింది హస్తినాలో ఓ స్వచ్ఛంద సంస్థ. స్వయం శక్తితో బతికే ఆత్మవిశ్వాసాన్ని నింపింది. మరిన్ని కథనాలతో వచ్చేవారం జేహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం. జై హో.